అందరికీ నమస్కారం. నా పేరు గుర్రం మురళి. నేను గుంటూరు జిల్లా పెద్దపల్లి గొల్లపాలెం నందు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక వెన్నెముక లాంటిది భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది, మరి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 17 లోక్సభ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు విజయవంతం కావడంలో భారత ఎన్నికల వ్యవస్థ యొక్క ఎంత కీలకమైందో, మరి దాని గురించి తెలియజేయడానికి ఈరోజు 8వ తరగతిలో ఉన్నటువంటి భారత ఎన్నికల వ్యవస్థ అనే పాఠ్యాంశాన్ని మరి ఈరోజు బోధించడం జరుగుతూ ఉంది. మరి మీ అందరూ పిల్లలందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? మరి సముద్రానికి అలలు మాదిరిగానే ప్రజాస్వామ్యానికి ఎన్నికలు అనేవి తప్పనిసరి. అంటే సముద్రంలో అలలు అనేవి ఎలా ఉంటాయో అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కూడా, ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతం కావాలి అంటే తప్పనిసరిగా ఎన్నికలు అనేవి ఉండాలి. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మన భారతదేశంలో దీన్ని నిర్వహించడానికి ఎలక్షన్ భారత ఎన్నికల సంఘటువంటి 1955 జనవరి 25వ తారీఖున మన భారతదేశంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడుందంటే న్యూఢిల్లీలో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉన్నది. దీనికి మరో పేరు ఏమిటంటే నిర్వాచన్ సదన్ అని చెప్పని మరో పేరులో మరోసారి అంటే అనదర్ పేరుగా అంటే ఇంకొక పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. మీరు ఎందుకంటే ఆల్రెడీ ఎన్ఎంఎస్ ఎగ్జామ్స్ దానికి సంబంధించి 8వ తరగతి పిల్లలు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఎన్ఎంఎస్లు దాంట్లో కూడా పరీక్షలో కూడా ప్రతిభా పరీక్షలో కూడా మనం రాణించాలి అంటే మీరు నవంబర్ నెలలో రాయబడిన పరీక్షలో దీని నుంచి కూడా బిట్లు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పరీక్షల్లో కూడా మనం రాణించాలి అంటే మరి ఇది మీకు ఈరోజు జరుగుతున్న సెషను బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు పిల్లలు మరి ముఖ్యమైన బిట్లు వచ్చినప్పుడు మీరు అందరూ కూడా నోట్స్ తీసుకుని రాసుకున్నట్లయితే రెఫరెన్స్గా మీకు చక్కగా ఉపయోగకరంగా ఉంటుంది. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అయితే ప్రజాస్వామ్యం అనేది మనకు ఆల్రెడీ అబ్రహం లింకన్ గారు ఒక నిర్వచనం కూడా చెప్పారు. ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించబడేది ప్రజాస్వామ్యం అని చెప్పని చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతమైనటువంటి ఆధునిక ప్రభుత్వాలన్నీ కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాలే. అయితే ప్రజాస్వామ్యంలో మరి 2 రకాలు ఉన్నాయి, ఒకటి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, ఇంకొకటి పరోక్ష ప్రజాస్వామ్యం. అయితే ఇక్కడ ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏంటంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనేది మన భారతదేశంలో అమలవుతూ ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇటీవల లేటెస్ట్గా మనకు 17వ లోక్సభ ఎన్నికలు అనేవి జరిగాయి. 17వ లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు మన దేశంలో పరిపాలన ఎలా చేయాలి, చట్టాలు ఎలా చేయాలి అనేటువంటి అంశాలకు సంబంధించి ప్రజలకు బదులుగా మరి ప్రజలైనటువంటి వాళ్ళు ప్రతినిధులను ఎన్నుకోవడం అనేది జరిగింది. అందుకని చెప్పి అంటే ఉదాహరణకి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నుకుని వాళ్ళని శాసనసభలకు మరియు పార్లమెంట్లకు పంపించినట్లయితే వాళ్ళకి ప్రజా సంక్షేమ పరిపాలనా విధానంలో వాళ్ళు దోహదం అనేది చేసే విధంగా చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజల చేత ఎన్నిక చేసి ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనేది అని పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మన భారతదేశంలో ఏ విధంగా ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు, దానికోసం మరి ఏ దానికి ఏమైనా సంస్థ అనేది ఉందా అనేది ఇన్ని అంశాలన్నీ కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి మన ఈ పాఠ్యాంశం ముందు మనం తెలుసుకోవడం జరుగుతుంది. మరి భారతీయ మరి ఎన్నికల కమిషన్ సంబంధించి ఇది ఒక చిహ్నం లోగోగా పిలవడం అనేది జరుగుతుంది. ఈ లోగో అనేది భారతీయ ఎన్నికల సంఘానికి సంబంధించి ఇది లోగో. మరి ఎలక్షన్ కమిషన్ సంబంధించి మరి మనం ఇటీవల చూసాం, మరి లేటెస్ట్గా మనం ఏప్రిల్ మే నెలలో మన దేశవ్యాప్తంగా కూడా సార్వత్రిక ఎన్నికలు మరి ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించడం అనేది జరిగింది. ఇక్కడ సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటే ఏమిటంటే ఎవరైతే 18 సంవత్సరాలు వయసు నిండి ఉండి కుల మత లింగ వివక్షత లేకుండా అందరికీ కూడా ఓటు హక్కు కల్పించాలని చెప్పడాన్ని సార్వత్రిక వయోజన ఓటు హక్కు అని చెప్పని చెప్పడం జరుగుతుంది. రాజ్యాంగంలో 326వ ఆర్టికల్ ప్రకారం తప్పనిసరిగా దీని గురించి పేర్కోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గురించి 15వ భాగంలో మరి 324 నుండి 329 ఆర్టికల్స్ మధ్య ఎలక్షన్ కమిషన్ గురించి భారత రాజ్యాంగంలో పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ, ఎవరికి జవాబుదారీతనంగా ఉండదు. ఎలక్షన్ కమిషన్ నిర్వహించిపోయేటువంటి విధులు కానీ తను ఎన్నికల సమయంలో నిర్వహించినటువంటి దానికి సంబంధించినటువంటి సమాధానము కానీ ఎవరికీ చెప్పవలసినటువంటి అవసరం అనేది లేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఓటర్లకు సంబంధించి 10 సంవత్సరం కూడా మన భారతదేశంలో 2010 ఇందాక ఆల్రెడీ 1950 జనవరి 25వ తారీఖున భారత ఎన్నికల సంఘాన్ని నియమించారు అని చెప్పని చెప్పడం జరిగింది, అంటే ఏర్పాటు చేశారని చెప్పడం జరిగింది. అయితే
2010 జనవరి 25 నాటికి భారత ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 5వ తారీఖున ఏర్పాటు చేసిన రోజునే జాతీయ ఓటర్ల దినోత్సవం అనే దాన్ని నిర్వహించాలని చెప్పి ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అప్పుడు ఏం చేస్తారంటే జాతీయ ఓటర్ల దినోత్సవం రోజు మరి ముందు జనవరి 1వ తారీఖు నుంచి కొత్తగా ఎవరైతే 18 సంవత్సరాల వయసు నిండి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు మీద అవగాహన కలిగించి మరి వాళ్ళు నూతనంగా ఓటర్లుగా జనవరి 25వ తారీఖున ఓ నూతన ఓటర్ ఐడి కార్డులను అందజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి 25వ తారీఖు 2019 దీనికి సంబంధించి ఒక థీమ్ అనేది ఇవ్వడం జరిగింది. నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మరి నో ఓటర్ టు బి లెఫ్ట్ బిహైండ్ అని చెప్పి మరి దీనికి సంబంధించి థీమ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓటు యొక్క ప్రాధాన్యతను వాళ్ళందరికీ తెలియజేసి నోటు మాటున ఓటు వేయకు, ప్రజాస్వామ్యానికి కాటు వేయకు. నోటు అనేది అంటే తీసుకోకుండా ప్రజాస్వామ్యం ఇచ్చేయాలంటే ఇది భారతదేశానికి ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా కీలకమైనదని చెప్పని యవ ఓటర్లకు అందరికీ కూడా మరి అవగాహన కల్పించే ఉద్దేశంతో కమిషన్ అనేక కార్యక్రమాలను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఓటింగ్ వేస్తూ ఉన్నప్పుడు 326 ఆర్టికల్ ప్రకారం మరి రాజ్యాంగంలో ఓటు కల్పిస్తారని తెలియజేస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఎలక్ట్రేట్ అంటే ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఓటు గురించి ఓటు అని చెప్పని ఇక్కడ మన ఈ పిక్చర్లో మరి కొంతమంది ఉమెన్స్ అనేటువంటి వాళ్ళు మహిళలు కనిపిస్తూ ఉన్నారు. అనేక ఓటు ఉన్నటువంటి ఓటర్ల సముదాయాన్ని ఏమని పిలుస్తారు అంటే ఎలక్ట్రేట్ అని చెప్పని ఓటర్ల సముదాయాన్ని పిలవడం అనేది జరుగుతుంది. మన పరిస్థితుల్లో కూడా ఆడడానికి అవకాశం ఉంది. ఎలక్ట్రేట్ అనగా ఓటర్ల సముదాయాన్ని ఎలక్ట్రేట్ అని చెప్పని పిలుస్తారు. ఇక్కడ మనకి చాలా క్రీషమైనటువంటి ఇంపార్టెంట్, చాలా పరీక్షల్లో చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ఎన్ఎంఎస్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 61వ రాజ్యాంగ సవరణ. ఈ 61వ రాజ్యాంగ సవరణ అనేది 1988 సంవత్సరంలో చేయడం జరిగింది. ఎందుకు చేశారు, దీనిగల పూర్వ కనుక ఒకసారి పరిశీలించినట్లయితే మన భారతదేశానికి స్వతంత్రం అనేది వచ్చినప్పుడు మరి ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాతసారిగా మన భారతదేశంలో 1951-52 సంవత్సరాల మధ్య తొలి సార్వత్రిక ఎన్నికలు అనేవి జరిగాయి. అప్పుడు భారతదేశంలో ఓటు వేయాలి అని అంటే 27 సంవత్సరాల ఓటింగ్ వయసు అనేది నిర్ధారించడం జరిగింది. కానీ తర్వాత మన దేశంలో కేంద్ర ప్రభుత్వం మరి అనేక ప్రభుత్వాలు మారిన తర్వాత మరి తార్కుండే కమిటీ యొక్క సూచనల మేరకు రాజీవ్ గాంధీ గారు ఆ వయసును 27 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు మరి 61వ రాజ్యాంగ సవరణ ద్వారా మన దేశంలో తగ్గించడం జరిగింది. ఇప్పుడు ఓటింగ్ వయసు వెయ్యాలి అని అంటే మీరందరూ కూడా మరి పెద్ద అయిన తర్వాత 18 సంవత్సరాలు నిండిన తర్వాత మీ అందరకు ఓటు హక్కు అనేది రావడం జరుగుతుంది అన్నమాట. అలా 18 సంవత్సరాలు నిండి వారికి ఓటు హక్కు ఇవ్వాలని చెప్పని ఓటింగ్ ఏజ్ని తగ్గించినటువంటి రాజ్యాంగ సవరణ ఏది అనగా 61వ రాజ్యాంగ సవరణ అనేది తగ్గించడం అనేది జరిగింది. అయితే ఈ రాజ్యాంగం జనకీన కమిషన్ సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ మరి రేపు ఇది కంపల్సరిగా ఈ ఆర్టికల్స్ గురించి తప్పనిసరిగా మనకి అడగడానికి అవకాశం ఉంది. మరి 326 ఆర్టికల్ ఆల్రెడీ చెప్పాను. అయితే దీనికి కొన్ని క్లూస్ కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే 3 2 6 అలాగే 3 6 అలాగే 326 ఆర్టికల్ మరి 18 సంవత్సరాల వయసు నిండిన వారికి అందరికీ కూడా ఓటింగ్ అంటే ఓటు హక్కు అనేది కల్పించాలని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో కీలకమైనది 324 2 ఆర్టికల్ దీనికి సంబంధించిందంటే కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి సభ్యులను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంది అని తెలియజేస్తుంది. అదేవిధంగా 324 6 ఆర్టికల్ అనేది దీనికి సంబంధించింది అనగా ఇటీవల మనకి ఎన్నికలు అనేవి ముగిశాయి. సార్వత్రిక ఎన్నికలు మరియు అసెంబ్లీ ఎన్నికలు అనేవి ముగియడం జరిగింది. ఈ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా మరి రాష్ట్రపతి మరియు గవర్నర్ యొక్క అనుమతి చేత వీళ్ళందరూ కూడా ఎన్నికల విధుల్లోకి తీసుకోవడం అనేది ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర నుంచి ఎన్నికల రిజల్ట్ ప్రకటించేంత వరకు వాళ్ళకి ప్రభుత్వం అనేది ఎన్నికల కమిషన్ తీసుకునే అధికారం అనేది ఈ 324 6 ఆర్టికల్ కల్పించడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే దీనికి నియమబద్ధంగా ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ సంబంధ సిబ్బంది అనేటువంటి వాళ్ళు ఉండరు. తర్వాత 324 ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే భారతదేశంలో ఎన్నికల కమిషన్ యొక్క విధులు దాని యొక్క నిర్మాణం గురించి ఇది ఈ ఆర్టికల్ అనేది తెలియజేస్తుంది అన్నమాట. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది భారత ఎలక్షన్ కమిషన్ దానికి సంబంధించినటువంటి లోగో. మనం ఇక్కడ చూసినట్లయితే మరి భారత ఎన్నికల సంఘం అనేది మరి ఏం చేస్తుంది, ఎవరెవరికి సంబంధించి ఎలక్షన్స్ అనేవి నిర్వహిస్తూ ఉంటుందంటే భారతదేశంలోని అత్యున్నత పదవి అయినటువంటి భారతదేశ ప్రథమ పదవి రాష్ట్రపతి ఎన్నికల దగ్గర నుంచి అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల వరకు మరి
ఎన్నికల కమిషన్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం భారత పార్లమెంట్ అంటే ఏంటి అని చూద్దాం ఒకసారి. భారత పార్లమెంటు అనగా రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. గత కూడా ఎన్ఎంఎస్ పరీక్షలో 8వ తరగతి విద్యార్థులు అని వాళ్ళు ఈ సంవత్సరం మీరు మరి ఎన్ఎంఎస్ ఎగ్జామ్ కూడా రాయిపోతూ ఉన్నారు. మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మరి జాతీయ ప్రతిభా అన్వేషణ కార్యక్రమంలో దానిలో భాగంగా గతంలో జరిగినటువంటి పరీక్షలో కూడా పార్లమెంట్ అంటే ఏమిటని చెప్పని అడగడం జరిగింది. ఇది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంట్ అనగా రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ ఈ మూడింటిని కలిపి భారత పార్లమెంట్ అని చెప్పని పిలవడం జరుగుతుంది. అయితే పార్లమెంట్లో ఇక్కడ ఉపరాష్ట్రపతి, ఇక్కడ ఉపరాష్ట్రపతి అనేటువంటి ఆటోమేటిక్గా మరి రాజ్యసభ చైర్మన్ కూడా ఉంటాడు. లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 545 మంది లోక్సభలో సభ్యులు ఉంటారు. ఇద్దరు రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడతారు. మిగతా 543 మంది మరి ప్రత్యక్షంగా ప్రజల చేత ఎన్నుకోబడతారు. అదేవిధంగా రాజ్యసభలో ఉండేటువంటి సభ్యుల సంఖ్య మొత్తం 250 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళలో 12 మంది రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడతారు. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా 238 మంది మరి పరోక్ష పద్ధతిలో వీళ్ళు మరి వెనుకోవడం అనేది ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎన్నికల కమిషన్ సంబంధించి ఏమైనా ఫిర్యాదులు కానీ మరి ఓట్లో సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మనం హోటర్గా ఫిర్యాదు చేయడానికి మరి 1950 అంటే కాల్ సెంటర్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్కి సంబంధించి సహాయ సహకారాలు పొందడానికి మరి 1950 నెంబర్ని మనకి ఎన్నికల కమిషన్ అనేది జారీ చేయడం అనేది జరిగింది. ఇది ఆల్రెడీ ఇందాక మనం చెప్పడం జరిగింది. పార్లమెంట్ అనగా లోక్సభ మరియు రాజ్యసభ. పార్లమెంట్ మీరు చూస్తున్నటువంటి పిక్చర్లో మన భారతదేశానికి ఒక గౌరవం శాసనాలు చేసేటువంటి అత్యున్నతమైన సంస్థ మరి పార్లమెంట్లో సంబంధించి పిక్చర్ అనేది లోక్సభ మరియు రాజ్యసభకు సంబంధించిన ఇమేజెస్ మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పిక్చర్లు మీ అందరికీ తెలుసు. మరి ఈ చివరిలో ఒక ఆయన చేయెత్తి మాట్లాడుతూ ఉన్నాడు, మా రాష్ట్రానికి చెందినటువంటి ఆయన. మీ అందరికీ తెలుసా ఆయన పేరు? మరి ఆయన పేరు ఏంటి మీరు చెప్పగలరా? ఎవరు ఆయన? ఉపరాష్ట్రపతి, మన భారతదేశ ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, ఎం వెంకయ్య నాయుడు గారు. ఇటు పక్కన చిందిస్తూ ఉన్నాడు కదా మన భారతదేశ ప్రథమ పౌరుడు, మరి ఆయన పేరు మీరు చెప్పగలరా? రామ్నాథ్ కోవింద్. భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు అనగా రామ్నాథ్ కోవింద్. ఈయన భారతదేశానికి సంబంధించిన ప్రస్తుత రాష్ట్రపతి గారు. ఈయన నిజంగా భారతదేశంలో ఎన్నికల వ్యవస్థలకు సంబంధించి మరి అనేక మంది ఎన్నికల కమిషనర్ చేశారు. కానీ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి టిఎన్ శేషన్, ఈయనకంటూ ఒక ప్రత్యేకంగా మరి రాజకీయ నాయకులు, అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకులకు సంబంధించి అనేక సంస్కరణలు చేసి మరి వాళ్ళ గుండెల్లో నిద్రపోయి ఎన్నికల సంస్కరణలకు సంబంధించి అనేక రీఫార్మ్ సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత టిఎన్ శేషన్ గారికి దక్కుతుంది. ఈయన మన భారతదేశానికి 10వ ఎన్నికల కమిషనర్గా చేయడం జరిగింది. ఈయన 1990 నుంచి 1996 వరకు ఈయన భారతదేశ ప్రధాన ఎన్నికల అధికారిగా ఈయన పనిచేయడం జరిగింది. ఈయన హయాంలో, భారతదేశ ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు ఈయన హయాంలో అనేక మార్పులు అనేవి తీసుకురావడం అనేది జరిగింది. ఎన్నికల కోడ్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఓటరు గుర్తింపు కార్డులు అనేటువంటి వాటిని ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మీరు కూడా పెద్ద అయిన తర్వాత, మీరు 18 సంవత్సరాలు ఏజ్ నిండిన తర్వాత మీరందరూ కూడా మరి ఇలా ఎన్నికల గుర్తింపు కార్డు తీసుకెళ్ళి సంబంధించి మరి భారత ఎన్నికల సంఘం వాళ్ళు గుర్తింపు కార్డును, ఐడెంటిటీ కార్డును ఇష్యూ చేయడం అనేది జరిగిందనమాట. అదేవిధంగా మరి ఎన్నికలకు సంబంధించిన ఖర్చులు కానీ, నియంత్రణ కానీ వీటన్నిటిని కూడా ఇచ్చేయడానికి అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి మరి టిఎన్ శేషన్ గారు. మరి ఈయన కాలంలోనే మరి భారతదేశం ఉన్నటువంటి ఎన్నికల సంఘం అనేది అందుముందు మొదట్లో ఎన్నికల సంఘాన్ని స్థాపించినప్పుడు ఏకసభ్య కమిషన్గా ఉండేది. కానీ దాన్ని ఇప్పుడు మరి త్రిసభ్య కమిషన్గా కూడా మార్చడం అనేది జరిగిందనమాట. అయితే ఎన్నికలు అనేవి ఎలా నిర్వహిస్తూ ఉంటారు? మన భారతదేశంలో ఎన్నికలకు సంబంధించి 2 రకాల సంఘాలు ఉన్నాయి. దేశం మొత్తానికి నిర్వహించే ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఉన్నటువంటి లోకల్ బాడీకి సంబంధించి నిర్వహించే ఎన్నికలన్నీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క పరిధిలో వీటిలోనే జరుగుతుంది. వీటిలో మనకు భారత ఎన్నికల సంఘం రాష్ట్రపతికి సంబంధించి, ఉపరాష్ట్రపతి, మరి రాజ్యసభ, లోక్సభ, అదేవిధంగా రాష్ట్ర విధాన మండలి, రాష్ట్ర విధాన సభ వీటన్నిటికీ కూడా భారత ఎన్నికల సంఘం ద్వారా ఎన్నికలు అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది. అదే రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే మరి మనం చూసినట్లయితే మరి పట్టణ నగరపాలక సంస్థలు, మరి పైన పిక్చర్లో చూసినట్లయితే అది మేయర్ని అభినందిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా కింద మనం చూసినట్లయితే పట్టణ పాలక సంస్థలు మరి మున్సిపాలిటీకి సంబంధించింది, పంచాయతీరాజ్ సంబంధించి పంచాయతీ ఎలక్షన్స్ అనేవి దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది మరి ఎన్నికలకు సంబంధించి నిర్వహించడం అనేది జరుగుతుంది. త్వరలోనే వీరికి సంబంధించి మా రాష్ట్రంలో ఎన్నికలు అనేవి మా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించబోతా ఉన్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మరి రాజ్యసభ
విధానసభ మరియు విధాన పరిషత్, మన రాష్ట్ర అసెంబ్లీ ఉన్నటువంటివి. ఇక్కడ మనకి కొన్ని బొమ్మలు చూస్తూ ఉన్నారు. ఇంకా ఎన్నికల సంఘం ఏం చేస్తుంది అంటే, ఇక్కడ కొన్ని గుర్తులు కనబడుతున్నాయి, మీరు అందరూ కూడా చూసే ఉంటారు బొమ్మలు. ఇటీవల ఎలక్షన్స్ దానికి సంబంధించి మీరు చూస్తూ ఉన్నారు. ఈ గుర్తులని సంబంధించినటువంటి గుర్తులు మీ అందరూ తెలుసు. ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ, వైఎస్ఆర్సిపి యొక్క పార్టీ గుర్తు ఏంటి? ఫ్యాన్. అదేవిధంగా టీడీపీ పార్టీ గుర్తు ఏంటి? సైకిల్. అదేవిధంగా బీజేపీ పార్టీ యొక్క గుర్తు ఏంటి? మరి కమలం. అంటే ఈ గుర్తులన్నింటినీ కూడా ఎవరు కేటాయిస్తారంటే, భారత ఎన్నికల సంఘం అనేది రాజకీయ పార్టీలకు గుర్తులను కేటాయిస్తుంది. అదేవిధంగా పార్టీల్లో కూడా రెండు రకాల పార్టీలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే, దేశం మొత్తం ఉన్నటువంటి పార్టీలను ఏమనిపిస్తారంటే జాతీయ పార్టీలు అంటారు. అదేవిధంగా ఒక రాష్ట్రానికే పరిమితమైన పార్టీలను ఏమని పిలుస్తారు అనగా, వాటిని ప్రాంతీయ పార్టీలు అని చెప్పని పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ జాతీయ పార్టీకి రీజనల్ పార్టీకి సంబంధించి కొన్ని మరి బౌండరీలాగా కొన్ని నామ్స్ అనేవి ఎలక్షన్ కమిషన్ అనేది చెప్పడం జరిగింది. దానికి సంబంధించి జాతీయ పార్టీగా ఉండాలి అని అంటే, మరి మొన్న జరిగినటువంటి 17వ లోక్సభలో కానీ అంతకుముందు ఎప్పుడైనా సరే లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు, మరి 4 రాష్ట్రాల్లో వేరువేరుగా ఆ పార్టీ పోటీ చేసినప్పుడు 6% ఓట్లు లేదా 11 లోక్సభ స్థానాలు కనుక గెలుచుకున్నట్లయితే ఆ పార్టీని మరి జాతీయ పార్టీగా గుర్తించడం జరుగుతుంది. ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు ఎన్నో అనగా, ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం వరకు 7 ఉన్నాయి జాతీయ పార్టీలు అనేవి. అవి ఏంటంటే బీజేపీ, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్సిపి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, ఈ పార్టీలన్నీ కూడా 7 ఉన్నాయి. అదే ప్రాంతీయ పార్టీలు అంటే ఏంటంటే, దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఏమైనా డెఫినేషన్ ఇవ్వడం జరిగింది అనగా, ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 3% ఓట్లు లేదా 3 అసెంబ్లీ స్థానాలు కనుక సాధించినట్లయితే ఆ పార్టీని ఏమని పిలుస్తారు అనగా, ప్రాంతీయ పార్టీ అని చెప్పని పిలవడం అనేది జరుగుతుంది అని చెప్పని మన భారత ఎన్నికల సంఘం నిర్వహించడం అనేది జరిగింది. రాజకీయ పార్టీలు ఎన్ని రకాలు ఉంటాయంటే 2 రకాలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ జాతీయ పార్టీ మరియు ప్రాంతీయ పార్టీలుగా విభజించడం జరిగింది. ఇక్కడ రాజకీయ పార్టీ అంటే ఏమిటి అంటే, ప్రాంతాన్ని సమర్థిస్తూ మరి అందరూ కూడా వాళ్ళు అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసిన రాజకీయ పార్టీలు అని చెప్పని అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూశారు ఇటీవల మీ పిల్లలందరూ కూడా, మనం ఆంధ్రప్రదేశ్ మొత్తం మనం చూసినట్లయితే అందరూ కూడా పిల్లలందరూ కూడా మరి మీ సేవా సెంటర్ల దగ్గర, పోస్ట్ ఆఫీసుల దగ్గర ఎక్కువగా వెళ్ళి ఆధార్ కార్డుల కోసం మీరందరూ కూడా ఆధార్ కార్డులకు తీసుకుని మీ పేరెంట్స్ అందరిని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారు మీ అందరూ కూడా? మన అందరికి కూడా జనవరి 26వ తారీఖున మరి ఒక పథకం కింద మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి అది మీ అందరికి మనకి ఎంత వస్తాయి, జనవరి 26వ తారీఖున ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల పేర తల్లికి. ఇక్కడ మీ ఆల్రెడీ స్లైడ్లో చూసారు, ఇక్కడ కింద కనబడటం చూసారా, ఆ దాంట్లో పుస్తకం దానికి కనిపిస్తుంది చూసారా, ఆ పుస్తకం దాంట్లో ఏడాదికి కుటుంబానికి ₹15,000 ప్రయోజనం అని చెప్పి. అంటే ఇక్కడ మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆయన నవరత్నాలు అని చెప్పని ఎన్నికలకు రాకముందు కార్యక్రమంలో భాగంగా నవరత్నాల్లో భాగంగా అమ్మఒడి అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దానిలో భాగంగానే దీనంతా కూడా ఏమంటారంటే, రాజకీయ పార్టీలు అనేటువంటి వాళ్ళు మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేయబోయేటువంటి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ కార్యక్రమాల గురించి తెలియజేసేదాన్ని ఏమని పిలుస్తారు అంటే మేనిఫెస్టో అంటారు. గతంలో ఎన్ఎంఎస్లో ఎగ్జామ్లో అడగడం జరిగింది. మేనిఫెస్టో అనగా ఏమిటి? రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేయబోయేటువంటి కార్యక్రమాల గురించి తెలియజేసేదాన్ని మేనిఫెస్టో అంటారు. అందుకే మన రాష్ట్ర సీఎం గారు అక్కడ మీరు చూసినట్లయితే ఆ మేనిఫెస్టోను, వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోను మరి ఇక్కడ అంతా కూడా మనకి చూపించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎలక్షన్స్లో కూడా రకాలు ఉన్నాయి. ఎలక్షన్స్లో 3 రకాలైనటువంటి ఎలక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే సాధారణ ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు, ఉప ఎన్నికలు. ఈ 3 రకాలైనటువంటి ఎలక్షన్స్లో ఉండడం అనేది నిర్వహిస్తూ ఉంటారు ఎలక్షన్ కమిషన్. మొదటి సాధారణ ఎన్నికలు అంటే, ఇప్పుడు ఇటీవల లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికలను ఏమంటారు అంటే సాధారణ ఎన్నికలు అంటారు. ఎందుకంటే 16వ లోక్సభ 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నిర్వహించబడినటువంటి ఎన్నికలు కాబట్టి వాటిని సాధారణ ఎన్నికలు అంటారు. మన రాష్ట్రం కూడా అంతే, 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే ఎన్నికలు అనేవి నిర్వహించడం జరిగింది. అయితే మధ్యంతర ఎన్నికలు అంటే ఏమిటంటే, మధ్యంతర ఎన్నికలు అంటే 5 సంవత్సరాలు పూర్తి కాకముందే 1 సంవత్సర కాలం ఉన్నా కానీ ముందు గనక దాన్ని నిర్వహిస్తే దాన్ని మధ్యంతర ఎన్నికలు అని చెప్పని పిలవడం అనేది జరుగుతుంది. అయితే మన భారతదేశంలో తొలిసారిగా 1971వ సంవత్సరంలో మరి మధ్యంతర ఎన్నికలు అనేవి నిర్వహించడం జరిగింది. తర్వాత
చివరిగా ఉప ఎన్నికలు అంటే ఏమిటంటే, బై ఎలక్షన్స్, ఉప ఎన్నికలు అంటే ఎవరైనా ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి అభ్యర్థి కానీ, మరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు అనుకోని కారణాల వల్ల, అనారోగ్య కారణాల వల్ల కానీ, ప్రమాదాల కారణం కానీ వాళ్ళు మరణించినట్లయితే, అలాంటి సందర్భాల్లో 6 నెలలు ఎలక్షన్స్ని ఏమని పిలుస్తారు అంటే వాటిని ఉప ఎన్నికలు అని చెప్పని వాటిని పిలవడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే బై ఎలక్షన్స్ సంబంధించి, ఉప ఎన్నికలకు సంబంధించి నిర్వహిస్తూ ఉంటారు. అయితే మరి ఇటీవల లేటెస్ట్గా మన భారతదేశంలో కానీ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ దానికి సంబంధించి మిషన్స్లో మీరు కూడా పెద్దయిన తర్వాత ఈ వీటిలన్నిటి ద్వారా ఓటు అనేది వేయడం జరుగుతుంది. ఇక్కడ మొదట్లో దాన్ని ఏమనిపిస్తారు అంటే కంట్రోల్ యూనిట్ అంటారు. మన మనిషి బొమ్మలాగా అక్కడ చేయించారు కదా కంట్రోల్ యూనిట్, అక్కడ పక్కన ఉన్నటువంటి దాన్ని ఏమనిపిస్తారంటే ఈవీఎం అంటారు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అని పిలుస్తారు. దానిలో 16 మంది అభ్యర్థులకు సంబంధించి ఉండడం జరిగింది వీవీప్యాట్. ఈ 3 మిషన్ల ద్వారా మీరు ఓట్స్ అనేవి వేయడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో మరి ఈవీఎంలను మరి తొలిసారిగా దీన్ని సంబంధించి డిజైన్ సంబంధించి చేయాలని చెప్పని ఈవీఎంలు ప్రవేశపెట్టినట్టయితే చాలా సులభంగా ఎన్నికలు నిర్వహించవచ్చు అని చెప్పని దినేష్ గోస్వామి కమిటీ అనేది కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు అనేది చేయడం జరిగింది. ఆయన యొక్క సూచనల మేరకు తొలిసారిగా 1992 దీన్ని కేరళలో ఉన్నటువంటి 16 నియోజకవర్గాల్లో, 1 నియోజకవర్గాల్లో అక్కడ తొలిసారిగా దీన్ని ప్రవేశపెట్టమని. అయితే 1999 జరిగినటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో, గోవా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా రాష్ట్రం మొత్తం కూడా ఈవీఎంలు అనేవి వినియోగించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మరి మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఇక్కడ మీకు వీవీప్యాట్ అని కొత్తగా ఒక మిషన్ను ఇవ్వడం జరిగింది. మన టెక్స్ట్ బుక్లో కూడా కొత్తగా ఇచ్చారు. మన జరిగినటువంటి 17వ లోక్సభ ఎన్నికల్లో దేశం మొత్తం కూడా సార్వత్రంగా ఎన్నికలని సంబంధించి చర్చ అంతా కూడా వీవీప్యాట్ మిషన్ల మీద జరిగింది. ఎందుకంటే ఈ వీవీప్యాట్ మిషన్స్ అన్నీ కూడా దీనికి సంబంధించి మరి మనం చూసినట్లయితే మరి ఓటు వేసినప్పుడు మరి ఈవీఎంలలో ఓటు అనేది ఒక అభ్యర్థికి మరి నొక్కినప్పుడు వేరే అభ్యర్థికి ఓటు వెళ్తుందని చెప్పని అనుమానాలు సందేహాలు అనేవి కొన్ని అనటం వల్ల మరి పియూసిఎల్ పబ్లిక్ యూనియన్ సివిల్ ఆఫ్ ఒక సంస్థ సుబ్రహ్మణ్యం గారు సంబంధించి, సుబ్రహ్మణ్య స్వామి ఆయన కోర్టులో కేసేసిన సందర్భంగా 2013 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు వీవీప్యాట్లను కూడా మన భారతదేశంలో ఎన్నికలకు సంబంధించి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, రేపు పరీక్షలో కూడా రావడానికి అవకాశం ఉంది. వీవీప్యాట్ అనగా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీవీప్యాట్ అనగా ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్, అంటే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఓటు వేస్తా ఉన్నప్పుడు మీరు ఆల్రెడీ గ్రామాల్లో కూడా అవగాహన చేసినప్పుడు ఈవీఎం మిషన్లో ఒక అభ్యర్థికి మీరు ఓటు నొక్కారు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మీరు అంకెలకు సంబంధించి డమ్మీగా ఓట్లు నమూనా ఎలక్షన్స్ దాంట్లో ఇచ్చినప్పుడు కే అనేటువంటి అభ్యర్థికి ఒక అతను ఓటు అనేది వేశాడు. ఓటు వేసినప్పుడు మరి అతనికి సంబంధించి వీవీప్యాట్లు మిషన్లో మీకు లోపల చూసినట్లయితే పక్కనే ఉంటాయి అన్నమాట. ఆ కే అనేది మరి 30 సెకండ్ల పాటు మనకి డిస్ప్లే అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒకసారిగా ఈ విధానాన్ని ఎక్కడ ప్రవేశపెట్టారంటే నాగాలాండ్లో ఉన్నటువంటి ఉప ఎన్నికలు జరిగిన నోక్సా నియోజకవర్గంలో తొలిసారిగా వీవీప్యాట్లు అనేటువంటి వాటిని తొలిసారిగా మన భారతదేశంలో మరి వీటిని ప్రవేశపెట్టడం అనేది జరిగిందనమాట వీవీప్యాట్ సంబంధించి. అయితే మరి ఈవీప్యాట్లకు సంబంధించి మరి ఎలక్షన్ కమిషన్ సంబంధించి మిషన్స్ మీద విశ్వసనీయత అనేది ఉంది. అయితే ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, అది ఎన్నికల సంఘానికి సంబంధించి ఎన్నికల కోడ్ అనేది వస్తూ ఉంటుంది. ఎన్నికల కోడ్ సమయంలో ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ మరి అపరిమితమైనటువంటి పవర్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఎన్నికల సంఘం సంబంధించినప్పుడు ప్రభుత్వాలు కానీ ఎవరైనా సరే సంక్షేమ పథకాలకి కానీ రోడ్లకు శంకుస్థాపనలు చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు చేయకూడదు. ఈ ఎన్నికల కోడ్ 1967 భారతదేశంలో దీన్ని ప్రవేశపెట్టాలని చెప్పని సూచన చేయడం అనేది జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు కూడా మరి రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా మరి కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంబంధించి వాళ్ళందరూ కూడా తెలియజేస్తారు. అందరూ కూడా అన్ని సంఘాల సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు కానీ అందరూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం యొక్క నియమ నిబంధనలకు మాత్రమే లోబడి అందరూ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఎవరైనా ఎన్నికల కూడా కానీ ధిక్కరించినట్లయితే వాళ్ళ ప్రభుత్వ అధికారుల మీద కానీ ఎవరైనా మీద కానీ చర్యలు తీసుకునేటువంటి అవకాశం అనేది కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది. అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి 329వ ఆర్టికల్ ప్రకారం కూడా మరి రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు మరి సెమీ జుడిషియరీగా కూడా మరి న్యాయ వ్యవస్థకు సంబంధించి అత్యున్నతమైన నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా మన రాజ్యాంగం అనేది దీనికి కేటాయించడం అనేది జరిగింది.
మరి అదేవిధంగా మనం చూసినట్లయితే ఎన్నికల ప్రవర్తన సంబంధించినటువంటి వాటిలో నిబంధనలు కానీ మనం కనుక చూసినట్లయితే ఎవరైనా సరే మరి అభ్యర్థులు తమ ఉపన్యాసాల్లో జాతి కుల మత ప్రాంతీయపరమైనటువంటి విభిన్న విషయాలను రెచ్చగొట్టరాదు. అదేవిధంగా మరి వ్యక్తిగతమైన దోషాలు కూడా పాల్పడకూడదు. అంతేగాని ఓటర్లు మా ఓటు మా పార్టీకి ఓటు వేయ బెదిరించడం కానీ అదేవిధంగా ప్రలోభ పెట్టడం కానీ ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా చేయకూడదు. అదేవిధంగా మరి పోలింగ్ స్టేషన్కు ఓటర్లను తీసుకురావడం కానీ అదేవిధంగా తిరిగి తీసుకెళ్లడం అంటాం కానీ ఇలాంటివన్నీ కూడా నిషిద్ధం. అలాంటివన్నీ కూడా చేయకూడదు అన్నమాట. ముఖ్యమైనది ఏంటంటే మన పాఠశాలలో కానీ ప్రార్థనా మందిరాల్లో కానీ ప్రచారం అనేది చేయకూడదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఫోటోలో చాలా చాలా ఇంపార్టెంట్. మీకు రేపు జరగబోయేటువంటి పరీక్షలో మరి మీరు కంపల్సరిగా ఈయన గురించి అడగడానికి మనకి అడగ అవకాశం ఉంది. ప్రస్తుత భారతదేశ ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు? ఈయన సునీల్ అరోరా. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన పరీక్షల్లో కూడా అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎన్ఎంఎస్ దాంట్లో పరీక్షలో కూడా అడగడానికి అవకాశం ఉంది. ఈయనతో పాటుగా భారత ఎన్నికల సంఘాన్ని కూడా త్రిసభ్య కమిషన్గా మార్చారు. ఎందుకు త్రిసభ్య కమిషన్గా మార్చాల్సిన అవసరం ఏంటి? ప్రస్తుతం ఈయనతో పాటు ఇద్దరు కమిషనర్స్ అదనంగా ఉంటారు. వాళ్ళు ఎవరనగా అశోక్ లావాస, సుశీల్ చంద్ర కూడా కమిషనర్లుగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే తప్పనిసరిగా మెజారిటీని తీసుకుని మరి నిర్ణయాలు అమలు చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వానికి లోబడి మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం అనేది పనిచేయదు. స్వతంత్రంగా పనిచేసేటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా పనిచేస్తూ ఉంది. దీన్ని 1989 రాజీవ్ గాంధీ గారు తొలిసారిగా ఏకసభ్య కమిషన్ త్రిసభ్య కమిషన్గా మార్చడం జరిగింది. కానీ మళ్ళీ తర్వాత 1990 మరలా విపి సింగ్ గారు లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ దీన్ని మార్చి మళ్ళీ ఏకసభ్య కమిషన్గా చేశారు. మరలా 1993 పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తిరిగి మరలా ఎన్నికల సంఘాన్ని త్రిసభ్య కమిషన్గా మార్చడం అనేది జరిగింది. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇలా మరి చేయెత్తి అందరికీ హాయ్ చెప్తా ఉన్నాడు కదా. మరి మన రాష్ట్రంలో ఎన్నికల్ని మరి చక్కగా నిర్వహించినటువంటి మన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది గారు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని 1994 ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా మా రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా 2014 జూన్ విడిపోయిన తర్వాత, విభజన జరిగి విడిపోయిన తర్వాత 2016 జనవరి 30 మా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బొమ్మలో మీరు చూస్తూ ఉన్నట్లయితే చూసారు కదా ఎవరు కనిపిస్తున్నారు మీకు, ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ పిక్చర్లో ఏం జరుగుతుంది? కాగితాలు అనేవి తీసుకెళ్ళి ఒక అతను ఉన్నటువంటి సంబంధించి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మీ అందరూ తెలుసు కదా ఎవరు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ ఇస్తున్నది ఏంటంటే నామినేషన్, అంటే ఎమ్మెల్యేగా ఏ నియోజకవర్గం నుంచి గెలుపొందారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పులివెందుల నియోజకవర్గం నుండి, కడప జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గం నుండి గెలుపొందడం జరిగింది. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్నికల మొత్తాన్ని నిర్వహించడానికి ఒక అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం నియమిస్తుంది, ప్రభుత్వ అధికారిని. ఆయన ఏమంటారు అంటే రిటర్నింగ్ ఆఫీసర్ అంటారు. మా రిటర్నింగ్ ఆఫీసర్కి నామినేషన్లు కానీ దాఖలు చేయడం కానీ, నామినేషన్లు తిరస్కరించడం కానీ, మొత్తం మరి అత్యున్నతమైన అధికారాలన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ఏంటంటే ఒక నియోజకవర్గ పరిధిలో ఎన్నికలను మొత్తాన్ని నిర్వహించే అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకు, రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకు నిర్వహించే అధికారిని ఏమని పిలుస్తారు అనగా రిటర్నింగ్ ఆఫీసర్ అని చెప్పని పిలవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈవీఎంలు, మరి ఎలక్ట్రానిక్ ఈవీఎం అనగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అని చెప్పని పిలవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే నోటా ఎదురుగా మరి గుర్తు అనేది నొక్కాడు. అయితే ఈ నోటా ఏంటి, మిగతా గుర్తులనేవి ఓకే. ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి, నోటా సంబంధించి ఇక్కడ పింక్ కలర్ ఉపయోగిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఏంటంటే అసెంబ్లీకి సంబంధించి దేశవ్యాప్తంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించేదేమో పింక్ కలర్ అనేది ఉపయోగించడమే జరుగుతుంది. అదే దేశవ్యాప్తంగా అయితే వచ్చేసి నోటాని వైట్ కలర్ సంబంధించి అనే జరుగుతుంది. అంటే ఈవీఎంలు లోక్సభకి వేరుగా ఉంటాయి, అదేవిధంగా అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు వేరుగా ఉంటాయి. ఈ రెండు కూడా మనం గుర్తించుకోవాలన్నమాట. ఓటు వేస్తూ ఉన్నప్పుడు కరెక్ట్గా ఏలు పెట్టి ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఏ గుర్తు చూసి ఆ గుర్తు మీద వేయకూడదు. ఉదాహరణ మీరు నోటాకి ఓటు వేస్తున్నారు అనుకుందాం. ఈ నోటాకి ఓటు వేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే నోటా ఎదురుగా అక్కడ బాణం రోలో ఉంది చూసారా, దాని మీద ఉన్నటువంటి ఆ గ్రీన్గా ఉన్నటువంటి బ్లూ కలర్లో ఉన్నటువంటి దాని మీద ప్రెస్ చేస్తే బీప్ అనేటువంటి సౌండ్ అనేది రావడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. పరీక్షలో కూడా మనకు రావడానికి అవకాశం ఉంది. నోటా, నోటా అనగా నన్ ఆఫ్ ది ఎవో. అయితే ఇక్కడ కింద సింబల్ కనిపిస్తుంది చూసారా, దీర్ఘచతురస్రాకారంలో ఉంది.
అదేవిధంగా మ్యాక్స్లో మీకు ఉన్నటువంటి దాంట్లో సింబల్లో మరి ఇంటూ గుర్తు అనేది కూడా ఉండవనే జరిగింది. అంటే నోటా యొక్క సింబల్ అనమాట ఇది, నోటా గుర్తు. ఈ గుర్తు దేనికి సంబంధించింది అంటే, ఈ నోటాని ఎందుకంటే ప్రపంచంలో తొలిసారిగా అమెరికా వాళ్ళు దీన్ని ఉపయోగించారు, దీన్ని ఉపయోగిస్తున్నటువంటి 14వ దేశం మన భారతదేశం. పై వాళ్ళు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు మనకి నచ్చనప్పుడు వాళ్ళు దీన్ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా ఓట్లు వేస్తూ ఉన్నప్పుడు మీరు కూడా అప్పుడప్పుడు ఎలక్షన్స్ అనే స్కూల్లో కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. మరి ఎస్పీల ఎలక్షన్స్ అనేవి కూడా స్కూల్స్లో కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. మరి అయితే విధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే మరి పోలింగ్ ఆఫీసర్గా సిబ్బందిగా ఉన్నటువంటి ఆయన మరి ఓటర్ వచ్చేసి ఓటు వేయడానికి వస్తే ఆ చూపుడు వేలు మీద ఒక తీసుకుని మామూలుగా ఇంక్ అనేది తీస్తూ ఉన్నాడు. అవును కదా, దాన్ని ఏంటంటే ఇండిబుల్ ఇంకు అని పిలుస్తారు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే రాష్ట్రపతి ఎన్నికల దగ్గర నుంచి మరి స్థానిక సంస్థలు పంచాయతీ ఎలక్షన్స్ వరకు ఈ ఇంకు లేకపోతే ఎలక్షన్సే జరగమంటే మరి ఇది ఒక విచిత్రమైనది. ఎందుకంటే ఈ అన్ని ఎన్నికల్లో కూడా కీలకమైనది ఏంటంటే ఈ ఇంక్ అనేది చాలా కీలకమైంది. ఆ ఇంకులో ఏముంటుందంటే సిల్వర్ నైట్రేట్ అనేది ఉంటుంది. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ఇంక్ కనుక వెంటనే ఇలాంటే పోదు, అది 3 రోజుల నుంచి 4 రోజుల వరకు అలాగే ఆ ఇంక్ అనేది ఉంటుంది. కానీ ఈ ఇంకును సంబంధించి మన భారతదేశంలో ఎక్కడ తయారు చేస్తారు అనగా బాటిల్స్ కానీ అన్నింటినీ కూడా మైసూరు హైదరాబాద్లో ఈ ఇంకు అన్నింటిని కూడా తయారు చేస్తారు. మనమే ఇతర దేశాలకు కూడా మరి థాయిలాండ్, మలేషియా, నైజీరియా, దక్షిణాఫ్రికా అనేటువంటి దేశాలకు కూడా మన భారతదేశం నుంచి ఈ ఇంకును అక్కడ జరుగుతున్నటువంటి ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఎన్నికల్లో కూడా మన ఇంకునే వాడుతున్నారు మన భారతదేశంలో. మరి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, అదేవిధంగా మన పాఠశాలను నిర్వహించడానికి హెడ్గా మరి ప్రధాన ఉపాధ్యాయులు ఎలా ఉంటారు, అదేవిధంగా ఎన్నికల్లో రోజు నిర్వహించడానికి పోలింగ్ స్టేషన్లో కూడా ఒక ఆఫీసర్ అనేవి ఉంటారు. ఇందాక మనం ఆల్రెడీ నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించే అధికారిని ఏమంటారన్నా ప్రిసైడింగ్ అధికారి అని చెప్పని మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఈయన కూడా సంబంధించి పోలింగ్ బూత్లో నిర్వహించేటువంటి అధికారిని అనిపిస్తారంటే ప్రిసైడింగ్ అధికారి లేదా పిఓ అని ఇస్తారు. అక్కడ ఓటు కూడా ఎవరిస్తారంటే అక్కడ కంట్రోల్ యూనిట్ అనేది కూడా ఓటు కూడా జారీ చేసే అధికారం కూడా ఆయనకే ఉంటుందన్నమాట. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల నిర్వహణ అనేది జరుగుతుంది. ఇటీవల లేటెస్ట్గా నోటా అనేటువంటి ఇది కూడా రావడం జరిగింది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ 49P ఉదాహరణకి మరి ఇటీవల అంటే సర్కార్ అనేటువంటి సినిమాలో చూసినట్లయితే మనం ఒక హీరో సంబంధించి మరి ముందుగానే విదేశాల నుంచి ఓటు వేయడానికి రావడం జరిగింది. కానీ ఆయన వచ్చేసరికి ఆయన ఓటు వేరే వాళ్ళు వేయడం జరిగింది. అలాంటి సందర్భాల్లో మరి అతనికి ఈవీఎం మిషన్లో ఓటు ఎవరు కానీ ఓటు మాయమైనప్పుడు ఏం చేస్తారంటే 49P సెక్షన్ ప్రకారం అతనికి పోస్టల్ బ్యాలెట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఆ పోస్టల్ బ్యాలెట్లు దాంట్లో కవర్లో అతనికి ఇష్టమైనటువంటి అభ్యర్థికి స్వస్తిక్ గుర్తు ద్వారా ఓటు వేసి అతను పోయినటువంటి ఓటుని పొందేటువంటి అధికారం తిరిగి కల్పించేటువంటి సెక్షనే 49P సెక్షన్ అనమాట. దీన్నే టెండర్ ఓటు అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మరి ఎన్నికల కమిషన్ దానికి సంబంధించి ఎలక్షన్స్ అప్పుడు కూడా ఈ విధంగా గుర్తుకు సంబంధించి ఓట్లు సంబంధించి చేస్తూ ఉన్నప్పుడు మరి ఓర్త అనేది ప్రతి భారతీయ పౌరుడు బాలయ్యస్వామి గొప్పగా విజయవంతం సాగాలి అంటే దీన్ని చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఎన్నికలకు సంబంధించి మన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా స్థాయిలో కూడా ఎన్నికలు అనేవి నిర్వహించి మరి మీరే భావి భారత పౌరులు, మరి భారతదేశ ప్రజాస్వామ్యం విజయవంతం కావాలి అంటే అత్యున్నతమైనటువంటి బాగా చదువుకున్నటువంటి చైతన్యం కలిగినటువంటి ఓటర్లు ఉన్నప్పుడు మాత్రమే భారతదేశ ప్రజాస్వామ్యం అనేది విజయవంతం అనేది అవడానికి అవకాశం అనేది ఉంది. అందుకని చెప్పి మా పాఠశాలలో నేను పనిచేస్తున్నటువంటి పెదపల్లి గొల్లపాలెం పాఠశాల ఎందు పిల్లలందరికీ కూడా మరి ఎస్పీఎల్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేసి వాళ్ళే ఆఫీసర్లుగా మరి ప్రిసైడింగ్ అధికారిగా ఓటర్లుగా ఒక పోలీస్ సిబ్బందిగా మరి వాళ్ళ సంబంధించి కండక్ట్ చేసేటువంటి పోటీ చేసేటువంటి అభ్యర్థులుగా మరి ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం అనేది జరిగింది. మీకు ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి లెసన్స్ అనేవి విన్నారు. దీంతో భాగంగానే నెక్స్ట్ మీకు ఒక వీడియో రూపంలో ఒక 3 నిమిషాల నుంచి 4 నిమిషాల నిడివిలో ఉన్నటువంటి వీడియోని మీకు ఇప్పుడు ప్లే చేయడం జరుగుతుంది. మీరు అందరూ తప్పనిసరిగా చూడగలరు. వీళ్ళందరూ కూడా అభ్యర్థులు మరి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఓటు వేస్తున్నటువంటి దృశ్యాలందరినీ కూడా వీడియోలో చూస్తూ ఉన్నారు. మరి బ్యాలెట్ బాక్స్లో కూడా అక్కడ పెట్టి మరి స్వస్తిక్ సింబల్కి సంబంధించి చేయడం అనేది జరిగింది. అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి అభ్యర్థులు పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా మాట్లాడి ఓట్లకు సంబంధించి మా ఓటు మీరు అధికారంలోకి వచ్చేటువంటి చేసేటువంటి కార్యక్రమాలు వాటి గురించి కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కూడా ఓట్లు అడుగుతూ ఉన్నాడు. మరి ఉన్నటువంటి టీచర్సు మరి స్టూడెంట్సు వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్ దాంట్లో మరి ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా ఎలక్షన్స్ దానికి సంబంధించి చేస్తున్నటువంటి దృశ్యాలను మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు.
మీ పాఠశాలలో కూడా అప్పుడప్పుడు ఎలాంటి మరి కార్యక్రమాలు కూడా బహుశా మీ పాఠశాలలో కూడా నిర్వహించి ఉంటారు. మరి అదేవిధంగా జరిగినప్పుడు మీరు కూడా తప్పనిసరిగా పాల్గొని ఓటు వేయాల్సినటువంటి బాధ్యత అనేది ఉంది. మా అదేవిధంగా అక్కడ మీరు చూసినట్లయితే ఎన్సీసీ డ్రెస్ సంబంధం చేసుకున్నటువంటి ఆయన మరి పోలీస్ డిపార్ట్మెంట్ విధులను నిర్వహిస్తూ ఉండడం అనేది జరిగింది. అభ్యర్థికి కూడా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు దండలు వేసి పిల్లలందరూ కూడా అభినందనలు మరి తెలియజేస్తూ ఉన్నారు. దీని మీద న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్ కూడా మీరందరూ కూడా ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నారు. ఓకే, ఇది ఎలక్షన్స్ దానికి సంబంధించినటువంటి మా పాఠశాలలో నిర్వహించినటువంటి మరి మాక్ పార్లమెంట్ దానికి సంబంధించినటువంటి మరి మాకు నమూనా ఎలక్షన్ దానికి సంబంధించి మాకు న్యూస్లో కూడా ఈనాడు పేపర్లో కూడా కవర్ చేసినటువంటి దృశ్యాన్ని కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి భారతీయ పౌరులుగా చైతన్యతటువంటి ఓటర్లుగా మరి చక్కగా ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయడానికి మరి మీరందరూ కూడా మరి కృషి చేయాల్సినటువంటి బాధ్యత, అదేవిధంగా ఓటింగ్ వ్యవస్థ అనేది ఏ విధంగా పనిచేస్తూ ఉంది మరి దానికి సంబంధించినటువంటి ఇదంతా కూడా మరి తెలుసుకోవాల్సినటువంటి మరి ప్రతి ఒక్క భారతీయ విద్యార్థిగా మరి విద్యార్థులు అందరికీ కూడా మీకు అందరికి కూడా ఉండడం అనేది జరిగింది. ఇక్కడ లాస్ట్లో మీరు స్లైడ్లో చూసినట్లయితే మరి ఇక్కడ అభినందిస్తున్నట్లు మీరు దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నారు. మరి మీ అందరికి కూడా మరి దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు మనకి 2 మినిట్స్ టైం ఉంది కాబట్టి ఆ టైంలో మీకు నేను ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి అంశాలు కొన్ని అడుగుతాను. ఒకసారి మీరు అందరూ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధమే కదా. ఓకే, ప్రస్తుతం మన భారతదేశంలో ఓటు వేయాలి అంటే ఓటింగ్ వయసు అనేది 8 సంవత్సరాల వయసు నిండి ఉంటే వాళ్ళకు ఓటు వేయడం అనేది జరుగుతుంది. 18 సంవత్సరాలు నిండి ఉంటే ఓటింగ్ వయసు అనేది రావడం జరుగుతుంది. ఇటీవల మన భారతదేశంలో నిర్వహించినటువంటి దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి లోక్సభ ఎన్నికలు అనేవి ఎన్నోవవి. ఎన్నోవ అని చెప్పాను ఇందాక మీకు, 17వ లోక్సభ ఎన్నికలు. అదేవిధంగా భారత ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉంది అనేది ఇందాక మీకు నేను చెప్పడం అనేది జరిగింది. భారత ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉంది అని అంటే ఇది మన భారతదేశ రాజధాని ఏది? న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో భారతదేశ రాజధాని అనేది దగ్గర న్యూఢిల్లీలో దీన్ని ఉండడం జరిగింది. అయితే మీ అందరికీ చెప్పాను మరి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని, జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు? ఆల్రెడీ మీకు చెప్పాను మీ ఓటు కూడా మీరు 18 సంవత్సరాల వయసు నిన్నప్పుడు కూడా ఓటు ఇచ్చేది ఆ దినోత్సవం సందర్భంగానే కొత్త ఓటర్లుగా మిమ్మల్ని మీ ఊరిలో చేర్చడం అనేది జరుగుతుంది అన్నమాట. ఎప్పుడు జరుపుతారు అంటే జనవరి 25వ తారీఖున జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా మన ప్రస్తుతం భారతదేశ ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు? వెరీ ఇంపార్టెంట్. భారతదేశ ప్రస్తుత భారతదేశ ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు అనగా సునీల్ అరోరా. భారతదేశ ప్రస్తుత ఎన్నికల అధికారి ఎవరు అనగా సునీల్ అరోరా. వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి అడుగుతాను, మన పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు, విద్యార్థిని విద్యార్థులకు మన రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా 26వ తారీఖున ఎంత ఇవ్వడం జరుగుతుంది? మీ అందరికీ తెలుసు ఎంత ఇస్తారు? 15,000 రూపాయలని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా మనం వెరీ ఇంపార్టెంట్, చాలా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ఏంటి, ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఏంటి? మరి దీనికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ అనగా ఇందాక ఆల్రెడీ చూసాం, ఇందాక మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి అక్కడ నామినేషన్ వేస్తూ ఉన్నప్పుడు, ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు నియోజకవర్గ పరిధిలో ఎవరైతే ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ అంటారు. ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎన్నికలు నిర్వహించే అధికారిని ఏమని పిలుస్తారు అనగా ఆయన వచ్చేసి ప్రిసైడింగ్ అధికారి అని చెప్పని పిలవడం అనేది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. వీవీప్యాట్ అనగా చివరి ప్రశ్న, వీవీప్యాట్ అనగా మీరు అందరూ రాసుకున్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ పరీక్షలో ఎన్ఎంఎస్ ఎగ్జామ్లో 100% రావడానికి అవకాశం ఉన్న ఇదేంటంటే వీవీప్యాట్ అనగా వాటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఓకే, మరి ఈ ఇంతటితో మరి విసిఆర్ స్టూడియో నుంచి ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను. మీ అందరికీ
ఇంతసేపు చూసినందుకు, విద్యార్థిని విద్యార్థులకు చూపించడానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకి అందరికీ గుంటూరు విసిఆర్ స్టూడియో తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను.